సంక్రాంతి దగ్గర పడిందని క్యాలెండర్ ఓపెన్ చేసి చూసా ఎప్పుడు వచ్చింది పండగ ఏంటని పద్నాలుగు పదిహేను పదహారు వచ్చింది ఓకే అసలు ఏ నక్షత్రాలు వచ్చినాయి ఏం పక్షం ఏంటి అసలు చీకటి పందెమా వెన్నెల పందెమా అని ఓపెన్ చేస్తే మూడు రోజులు చీకటి పందాలు వచ్చినాయి హస్త చెత్త స్వాతి వచ్చింది ఓ మనం కష్టం రా బాబు పెద్ద పెద్ద రంగుబంది వాళ్ళు ఉంటారు బలాలన్నా పెట్టుకుందామని సర్లేని వాళ్ళ ఓ రోజు సెలవు పెట్టుకుని ఇదంతా ఏంటి గురువుగారు ఏమేమి తయారు చేయాలి కోళ్ళకి అని ఒక మా గురువుగారి ఫోన్ చేస్తే సరే ఇలా ఒక లిస్టు పెట్టారు సరే అని విజయవాడ పోయాను విజయవాడ వెళ్ళి కొద్దిగా కృష్ణ కృష్ణమ్మ కాడ కొద్దిగా దర్శించుకుని బాగా ఆలోచించి ఎంత ఇది ఎక్కడ తీసుకుంటే బెటరో అని ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కొని సరే ఇక్కడ ఒక షాప్ ఉందని చెప్తే ఆ షాప్కి వెళ్ళా వన్ టౌన్ షాపు విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అంటే వన్ టౌన్ కొట్లు ఉంటాయి ఆ కొట్టులు లోపలికి వెళ్తే ఎక్కడో మనకి అడ్రస్ తెలియదు ఏదో బైక్ బైక్ కానీ తిరిగేసా అనమాట విజయవాడంతో తిరిగితే ఒక షాప్ కనపడింది ఆ షాప్ పేరే చిట్టూరు చిన్నయ్య పిచ్చయ్య ట్రై ఆ షాపులో నల్ల ఎండు ఖర్జూరం ఇంకోటి ఇప్పుడు తీస్తున్నా కదా అది అది తాడి బెల్లం లోపల ఓపెన్ చేయలేదు నేను తాడి బెల్లం ఇంకోటి ఓపెన్ చేస్తున్నా ఇది అంజూరా అదే మేము చెప్పాక మా గురువుగారు లిస్ట్ పెట్టారని వాటిలో ఐటమ్స్ అవన్నీ అన్నీ కొన్నా అనమాట ఇది ఇది దేని ఏమంటారంటే ఆక్రూట్ అంటారు వాల్నట్స్ అంటారు అంట ఇంగ్లీష్లో అక్కడికి వెళ్ళినాక చెప్పారు ఆక్రూట్ దీని గడ పక్కన పెట్టా ఇది బాదం బాదం పప్పు తీసుకున్నా ఎందుకంటే మనమేమో ఇక్కడ లోకల్ కోళ్ళు వాడంగా వెళ్ళి తమిళనాడు నుంచో తీసుకొస్తాం ఆ బండలకు కొద్దిగా అన్ని బలాలు గిలాలు కావాలంటే మరి తప్పదు ఇవన్నీ ఇవన్నీ తీసుకోవాల్సిందే ఈ నువ్వులు నల్ల నువ్వులు ఆ షాపోడు కూడా ఆశ్చర్యపోయాడు ఎందుకు బాబు ఇన్ని కోళ్ళకి ఇన్ని పెడతారా అని మనిషికి కాదరాని అయినా కోడికి జాగ్రత్తగా ఇవ్వని చెప్పే సరే మన మొహం చూసి మంచిగా ఇచ్చాడు ఇది క్రిస్మస్ కిస్మిస్ కడ పక్కన పెట్టుకుని ఇంకోటి ఇదేంటిది వాము వాము కడ పక్కన పెట్టేద్దాం ఇది చెడు జీలకర్ర కాదు చెడు జీలకర్ర కర్ర ఇది సోప్ అంటారు కదా సోపు ఇది సొంటి సొంటి ఇదంతా లడ్డూ తయారు సొంటి పక్కన పెట్టా ఇది ఇది అక్క అక్కల కర్రని బాగుండి ఇంపార్టెంట్ది అనమాట అక్కల కర్ర ఇది మిరియాలు నల్లమిరియాలు కూడా లడ్డూలో కావాలి పక్కన పెట్టా ఇదేంటిది అతి మధురం అతి మధురం ఇది కూడా కావాలి మరి అతి మధురం అలా ఉంది లడ్డూలు ఇవన్నీ కావాలి తప్పదు అతి మధురం పక్కన పెట్టా ఇదేంటిది చేదు జీలకర్ర చేదు జీలకర్ర ఇంక మొత్తం ఐటమ్స్ అక్కల కర్ర మిరియాలు కిస్మిస్ అంజూర లడ్డూ ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే మనం అన్నీ కొనేదన్నీ తమిళనాడు నుంచి కదా మనం కొనేసి ఎప్పుడో పెట్టాం అక్కడ ఆడేమో పంపిస్తా అంటున్నాడు సరే ఈసారి వచ్చేసి చీకటి పొందాం అంతా రంగు పంది కళ్ళు అంతా రోడ్ల మీదకి వచ్చేస్తారు మనల్లో వదని బలాలు పెడదామని తమిళనాడు కోళ్ళు కూడా పందాలు చేస్తాయి బలాలు పెట్టుకుంటాయి మన తయారీ ఉండాలి అంతే